ఎప్పుడైతే ఈ వాక్యము మన హృదయంలోనికి వెళ్తుందో మనము ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుంది ఇది నాకు వద్దు ఇది నాకు ఏదైనా ఒకటి హెచ్చరించినట్టు ఉందనుకోండి వాక్యము ఇది నాకు కాదు దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు ఇది నాది ముందుదే నీ ఇది దేవుడు అది నీకు ఇచ్చాడు దాన్ని మనం ఏం చేయాలి ఫస్ట్ అవునప్పు ఇది ఇది హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అంటాను ఎవరు హృదయం శుద్ధి కావాలా ఇది నాకే వచ్చింది కాబట్టి నా హృదయమే శుద్ధి చేయబడాలి కాబట్టి కొన్నిసార్లు మనము మరి మన జీవితాన్ని మనము తక్కువ అంచనా వేసుకోవద్దు మనము ఎన్నుకోబడ్డ వారము పరిశుద్ధమైన ఏసుక్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడిన వారము పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి రోజు పరలోక సంబంధము కలిగి ఉన్నటువంటి నరులము హలో మనము ఆర్డినరీ కాదమ్మా మనం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ పీపుల్ కదా మనము ఆర్డినరీ కాదు ఈ లోకంలో అందరిలాగా మనని పోల్చుకోవద్దు మనము సంథింగ్ మనం మనం ఏంటంటే వాళ్ళకు మనకు వ్యత్యాసం ఉంది ఏంటంటే మనము నీతి మంతులని చెప్పుకోవడానికి మనకు అర్హత ఉంది ఏసు రక్తముతోటి కదా రెండోది మనం చూసినట్లయితే మొదటి యోహాను ఒకటి ఏడు అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మనలో సత్యం ఉండదు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేయును ఒకటి దేవుని వాక్యము మనలను శుద్ధి చేస్తు రెండు ఏసు రక్తము మనలను శుద్ధి చేయగలుగుతుంది హలలోయ హలలోయ ఏసు రక్తము మన పాపాన్ని కడిగి వేయగలదు త్రూ ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ హలోయ హలోయ దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనం విన్నప్పుడు అది మనను పవిత్రపరుస్తుందని అది మనను బలపరుస్తుందని అది మన జీవితాన్ని మారుస్తుందని ఇదిగో దేవుని చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తుందని మనం ఏమి చేయాలి విశ్వాసం పెట్టుకోవాలి అందుకనే ఏ రోజు కూడా మనకు వాక్యం నచ్చినా నచ్చకపోయినా అది కొన్నిసార్లు మనల్ని కొట్టినట్టున్నా సరే అది మనకే తగిలినా సరే మనం ఏం చేయాలి దాన్ని రిసీవ్ చేసుకొని ప్రభా ఈ వాక్యముతో నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా ఇదిగో ఈరోజు నాయన ఈ వాక్యము చేత నన్ను నేను శుద్ధి చేసుకోవాలని ఆశపడుతున్నాను నా హృదయాన్ని శుద్ధి చేయండి నీ వాక్యముతో హల లూయా హల చూడండి ఒక ఒక శరీరములో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఇన్ఫెక్షనో లేకపోతే మరి బాడీలో ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంది అయితే అది పోవాలంటే యాంటీబయోటిక్ తీసుకోవాలి కదా యాంటీబయోటిక్ పడితే కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవ్వదు అది కూడా ఒక ట్యాబ్లెట్తో పోదు కదా కొన్ని ఏమో టూ డేస్ తీసుకోవాలి కొన్ని త్రీ డేస్ కొన్ని ఫైవ్ డేస్ కొన్ని టెన్ డేస్ ఇంకా ఎక్కువ మరి అది ముదిరిపోయి ఉంటే కనుక కొన్నిసార్లు మరి అది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి అదేవిధంగా చూడండి శరీరానికే రోగం వస్తే మనము మెడిసిన్ త్రూ మనం క్యూర్ అవుతాము అదే నీ హృదయానికి రోగం వస్తే నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఏం కలిగిందంటే ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది కాబట్టి ఆ వ్యాధిని తీసివేయాలి ఆ వ్యాధిని స్వస్థపరచాలంటే ఏ సుక్రీస్తు రక్తము ద్వారా మరియు ఏ సుక్రీస్తు నామములో కదా వాక్యము ద్వారా దేవుని వాక్యము ద్వారానే నీ హృదయము శుద్ధి చేయబడుతుంది ఇంకొక మాట అపోజ్ నేను పౌలు కొరింత రాసిన రెండవ పత్రిక రెండవ పదవ పదవచ్చనం మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారు నేను వాణిని క్షమించుచున్నాను నేను వాని క్షమించుచున్నాను నేనేమైన క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము కాబట్టి మీరు దేని గూర్చి క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను తర్వాత మనం చూస్తే నుండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారిలో నివసించి సంచరించదను నేను వారి దేవుడన నేను వారి దేవుడన వారు నా ప్రజల యుందురు వారు నా ప్రజల యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి ఏమైనా ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమును చేర్చుకుందును మరియు నేను మిముడు చేర్చుకుందును మీకు తండ్రిన యుందును మీకు తండ్రిన యుందులో మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉ సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఇక్కడ దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి మనము ప్రత్యేకముగా ఉండాలని దేవుని కోరిక మనము ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకమైన వారముగా దేవుడు అని ఎన్నుకున్నాడు ఆయన మన తండ్రి అయి ఉన్నాడు మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉన్నారని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అయితే ఇక్కడ అపవిత్రమైనవి కొన్ని ఉంటాయి ఎప్పుడు అవుతాయి కొన్ని అంటే కొన్ని చూడండి దేవుని వాక్యం మనం తీసుకున్నప్పుడు మన హృదయము శుద్ధి చేయబడుతుంది ఏసుక్రీస్తు రక్తము మనం శుద్ధి చేయగలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనం శుద్ధి చేయగలుగుతాడు తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఇక్కడ మరి అపవిత్రమైన కొన్ని ఎప్పుడూ వాటిని మనము వేరే దగ్గర అర్పించినవి మరి ఆ వాటిని ముట్టకూడదు అని చెప్తా ఉన్నాడు ఎందుకంటే దేవుడు తండ్రి అయిన దేవుడు మరి ఆయన బోధించినటువంటి కొన్ని పద్ధతులు అంటే ధర్మశాస్త్రం మనం చూసినప్పుడు కొంచెం కఠినంగా ఉంటుంది కానీ ఏసు క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఆ సిలబస్ అంతా మార్చేస్తాడు ఆయన నీ అంతట నువ్వు వెళ్ళి అపవిత్రతను తెచ్చుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎవరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నావు చూడండి ఇప్పుడు నేను దేవుని బిడ్డగా నేను మరి దేవుని దృష్టిలో ఒక మంచి మరి విశ్వాసిగా నేను ఉన్నప్పుడు దేవుడు నా గురించి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మరి నేను చేసే ప్రార్థన దేవునికి ధూపంగా వెళ్ళాలి అపవిత్రమైనటువంటి మరి హృదయాన్ని కలిగి నేను గనక ప్రార్థన చేస్తే దేవుడు ఎంత మాత్రమునో యాక్సెప్ట్ చేయడు ఎప్పుడైతే నాలో ఎలాంటి లోపము లేకుండా యథార్థమైన హృదయముతో నేను వాక్యం వింటున్నాను కాబట్టి నేను నా హృదయము పవిత్రముగా ఉన్నదని నేను నమ్మగలుగుతాను నేను ప్రతిసారి బల్లం తీసుకున్నప్పుడు క్రీస్తు శరీరము రక్తమును తీసుకున్నప్పుడు నేను నమ్ముతాను ఏంటంటే ఆయన శరీరమును భుజిస్తున్నాను ఆయన రక్తమును పానము చేయుచున్నాను కాబట్టి క్రీస్తు రక్తముతో నేను కడగబడుతున్నాను ప్రార్థన చేసిన ప్రతిసారి ఆత్మతో నింపబడిన ప్రతిసారి పరిశుద్ధాత్మ చేత నేను అభిషేకించబడుతున్నానని నమ్ముతూ ఆ యొక్క విశ్వాసముతో నా హృదయము శుద్ధి చేయబడుతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రతి విశ్వాసి కూడా మరి వారి జీవితంలో మరి ఈ యొక్క మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి మీ హృదయము దేవునికి ఎలా ఉండాలమ్మా ఇష్టమైనదిగా ఉండాలూయా